26 జిల్లాల ప్రాతిపదిక ముందు తీసుకొచ్చావు. ఇవాళ నీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకతని, అవినీతిని, అసమర్థ పరిపాలనని ప్రజల దృష్టి మరలించడానికి ఇవాళ 13 జిల్లాల వ్యవహారం తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న క్యాసినో రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉలిక్కిపడ్డారు క్యాసినో వ్యవహారం చూసి. చీర్ గర్ల్స్, డాన్సులు, అర్ధన నృత్యాలు, కోట్ల రూపాయల మనీ లాండరింగు, కోట్ల రూపాయల ప్యాకాట వ్యవహారం క్యాసినో వ్యవహారం చూస్తే ఉరిక్కిపడితే దాన్ని దృష్టి మళ్లించడం కోసం, ప్రభుత్వ వ్యతిరేకతని దృష్టి మళ్లించడం కోసం ఈ 26 జిల్లాల ప్రాతిపదిక అనేది ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సూటు కడుగుతా ఉన్నా, మీరు చేసే 26 జిల్లాల ప్రాతిపదిక వల్ల ఒక్క అటెండర్కు కొత్త ఉద్యోగం వస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఒక అటెండర్ ఉద్యోగమైనా, ఒక చిన్న ఉద్యోగమైనా ఈ రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే పరిస్థితి ఉందా? ఉన్నవాళ్ళనే పీకేస్తున్నారు, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, కాంట్రాక్టింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, అనేక విభాగాల్లో 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వట్లా, ఉట్టుకెగరలేనోడు స్వర్గానికి ఎగిరినట్టు, అమ్మకన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు పట్టుచీర కొనిచ్చినట్టు ఇవాళ 26 జిల్లాలు అన్నారు. పోనీ ఈ 26 జిల్లాలు అక్కడ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు ఆ జిల్లాల కేంద్రాలు కానీ, ఆ జిల్లాల విభజన కానీ, ఆ జిల్లాలకి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల పేర్లను పెట్టి వాళ్ళని గౌరవించుకోవటం కానీ ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు గతంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోతే వెంటనే ఆయన పేరు పెట్టారు. సంతోషం కడపలో పెట్టుకున్నారు, మేమేమి అభ్యంతరం చెప్తున్నా. మరి ఈ రోజున శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అటు హిందూపూర్ కానీ, ధర్మవరం కానీ, రాజంపేట కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, అనేక జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలు చెప్పడానికి వస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తూ ఉంది? కనీసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి, రాజకీయ నాయకుల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ఎక్కడా ముందుకు రావట్లేదంటే ఇది వైసీపీ తన సొంత పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజనని 26 జిల్లాల ప్రాతిపదికకు తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా కేంద్రాలు నిర్ణయించుకుంటా ఉన్నారు, జిల్లా కేంద్రాలు పేర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వెంటనే ప్రజాభిప్రాయం తీసుకోండి, అక్కడ ప్రజల మనోభావాలు గౌరవించండి. శ్రీకాకుళంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు అడుగుతా ఉన్నారు, దాన్ని తీసుకోండి. బాలయోగ పేరు గారు ఈస్ట్ గోదావరికి అడుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రంగారావు పేరు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు మీరు. ఎన్టీఆర్ పుట్టినటువంటి, ఎన్టీఆర్ నడివాడినటువంటి, ఎన్టీఆర్ బాల్యం గడిచినటువంటి ప్రాంతం ఈస్ట్ కృష్ణ. ఆయన బాల్యం గడిచింది అక్కడ, ఆయన పుట్టింది అక్కడ, ఆయన పెరిగింది అక్కడ. అలాంటిది ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ పెట్టవలసినటువంటి, ఎన్టీఆర్ పేరు పెట్టవలసినటువంటి పరిస్థితి. దానికి
ఆయన జన్మస్థలం అయినటువంటి ఎన్టీఆర్ గారి జన్మస్థలం అయినటువంటి ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడలో పుట్టి ఈ ప్రాంత పేద వర్గాల కోసం పనిచేసి ఒక కార్పొరేటర్గా ఒక శాసనసభ్యుడిగా ఏ పేద వర్గాల సమస్య కోసం పోరాడుతూ ఆ పేద వర్గాల సమస్య కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహనరంగ గారి పేరు ఈ విజయవాడ కొత్త జిల్లాకి, వెస్ట్ కృష్ణా కొత్త జిల్లాకి పెడతాం అనేది సమంజసం. రాష్ట్రంలో అన్ని ప్రాంత ప్రజలు కూడా వంగవీటి మోహనరంగ గారి పేరు ఎక్కడైతే ఆయన పుట్టి, ఎక్కడైతే ఆయన పెరిగి, ఎక్కడైతే ఆయన ప్రాణాలు వదిలారో ఆ ప్రాంతానికి వంగవీటి మోహన్ రంగ గారి జిల్లాగా పేరు పెట్టాలని శ్రీకాకుళం నుంచి చిత్తూరు తిరుపతి వరకు కూడా సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలందరూ కోరుతూ ఉన్నారు, ఆయన అభిమానులు రాష్ట్రం మొత్తం కూడా కోరుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు కానీ దేశ జాతీయ నాయకులు కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం లేనటువంటి ఊరు కానీ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఊళ్ళలో వంగవీటి మోహన్ రంగ గారిని చనిపోయిన 33 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఇవాళకి విగ్రహాలు పెడుతున్నారంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. అసలు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఏదన్నా ఆ ప్రాంత ప్రజలు కోరిక మేరకు పేరు పెడితే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అదేనా చెప్పండి పోనీ. మాకు ఈ 10,000 కోట్లు లోటు వస్తుంది ఈ పేరు పెట్టినందువల్ల, లేదంటే మాకు ఆదాయం పోతా ఉంది, లేదంటే 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం పోతా ఉంది, పోనీ అదేనా చెప్పండి. అసలు ఇంతవరకు తాడేపల్లి నుంచి ఒక్క మాట మాట్లాడరు ఎవరు? ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వినతి పత్రాలు ఇస్తా ఉన్నా, ఎందుకు మీరు నోరు తెరవట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగ ఒక్క కాపులకే కాదు, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరందరికీ కూడా ఆయన పేరు పెట్టకపోతే మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రహీనులవుతారు. మీకు ముందే హెచ్చరిక చేస్తా ఉన్నాం, వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టకపోతే మీరు చరిత్రహీనులవుతారు వైసీపీ నాయకులు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలి, ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేనప్పుడు, ఇదేమి రెవెన్యూ ఇబ్బందులు లేనప్పుడు, భౌగోళిక ఇబ్బందులు లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఈస్ట్ కృష్ణాకి యుగపురుషుడు మహానుభావుడు ఎన్టీఆర్ పేరు, వెస్ట్ కృష్ణాకి మహానుభావుడు బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాల్సిందే. పెట్టే వరకు విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇది మీరు జిల్లాల ప్రాతిపదికకు తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపించాం, విజ్ఞాపన చేశాం, జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా అభ్యంతరాలు, మాకున్నటువంటి కోరిక, ఈ ప్రాంతవాసుల మనోభావాల కోరికల్ని అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే
దీని మీద వైసీపీ స్పష్టమైనటువంటి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రేపు ప్రభుత్వ మొన్నే చెప్పాము, మీరు గనక మా డిమాండ్ పట్ల స్పందించకపోతే ఉద్యమ బాట తప్పదు అని చెప్పి మొన్న హెచ్చరించాం. ఇవాళ వరకు ఈ 10 రోజుల్లో ఎక్కడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. రేపు అందుకనే వంగవేటి మోహన్ రంగారి అభిమానులు, అలాగే ఏదైతే వివిధ పార్టీల్లో ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నాం. అందరితో కలిపి రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలాది మందితో నిరసన దీక్ష ధర్నా చౌక్ విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గనక స్పందించుకుంటే దీన్ని మరింత ఉధృతం చేసి సీఎం ఇంటి ముట్టడి కూడా వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కరెక్ట్ పని కాదు, విజ్ఞతతో ఉన్న వాళ్ళు చేసే పని కాదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఉండి పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లు, వాళ్ళ అభిమానులు, వాళ్ళని గౌరవించే వాళ్ళు, వాళ్ళ మనోభావాల్ని గౌరవించడం ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత. దాన్ని గనక మీరు చేయకపోతే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. రాబోయే రోజుల్లో సీఎం ఇంటి ముట్టడి ఉంటుంది. ఇంకా విజ్ఞప్తులు, వినతి పత్రాలు ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తాం. దీని మీద స్పష్టమైన ప్రకటన చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే రిక్వెస్ట్ చేయలేదని అంటాం కూడా, అంటే మేము మీడియాకు వచ్చి ముందు మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు కూడా ప్రయత్నం చేసే ఉండే ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే మీడియా ముందు పబ్లిక్లో మేము ప్రతిరోజు ఉన్నాం కాబట్టి మేము రంగాగారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కొడాలి నానితో కానీ, వల్లభరేని వంశీతో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ వేలో ఒక ఫోన్ కాల్ మాట్లాడో, ఒక మెసేజ్ పెట్టో ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే మనం చూసాం ఇవన్నీ, మన డిసెంబర్ 26 కొడాలి నాని, వల్లభరేని వంశీ వీళ్ళందరూ వచ్చి రంగారి విగ్రహాక్షకరణకి మరి కలిసి వెళ్తాం అన్ని చూసాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారో నాకు తెలియదు. బట్ వంగవేటి మోహన్ రంగ గారు ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో, ఒక కులానికో సంబంధించినటువంటి నాయకుడు కాదు. ఎవరు ప్రయత్నం చేసినా స్వాగతిస్తాం, ఎవరు చేయకపోయినా ఆగే ప్రసక్తి లేదు. వంగవేటి మోహన రంగ గారు పేరు వెస్ట కృష్ణాకి పెట్టే వరకు ప్రతిరోజు కూడా ఉధృతం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే వాళ్ళ నిరసన దీక్షలు రేపు రాబోయే రోజుల్లో నిరాహార దీక్షలు కూడా చేస్తాం. ఇంకా ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్తాం. ఇందాటి చెప్పినట్టు సీఎం ఇంటికి కూడా వెళ్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అందరూ వస్తారండి, అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. రంగాగారి మీద అభిమానులు, రంగాగారి అభిమానులు అటు వైసీపీలో ఉన్నారు, లేదంటే ఇంకో పార్టీలో ఉన్నారు, ఎవరైతే అభిమానంతో
కావాలని కోరుకుంటే వస్తారో వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. వస్తారో లేదో వాళ్ళ ఇష్టం, బట్ మా సైడ్ నుంచి అయితే అందరినీ కూడా రంగారెడ్డి అభిమానులు ఏ కులంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరినీ కూడా రమ్మని మరొక్కసారి మీ ద్వారా కూడా వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన అందుబాటులో లేరు, కరెక్ట్. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాం కదా, అందరినీ రమ్మంటున్నాం, అందరినీ రమ్మంటున్నాం. బాధ్యత తీసుకొని ఇందాడు అన్నాం కదా, మేము మీడియా ద్వారా పబ్లిక్లో యాజిటేషన్ చేస్తున్నాం. ఒక గొప్ప నాయకుడు పేరు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని అలాగే వాళ్ళ కోరికని మన్నించమని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన్నిస్తే ముఖ్యమంత్రి చరిత్రలో ఉంటాడు, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం, కానీ ఈ ప్రాంతవాసులుగా పోరాటం చేసేది ఖాయం, ఉద్యమించేది ఖాయం, ఈ ఉద్యమాన్ని ఉధృతి చేసేది కూడా ఖాయం. ఇదే మాట 15 రోజుల కిందట చెప్పాం ఇక్కడ, మళ్ళా ఇవాళ చెప్తున్నాం. రేపు నిరసన దీక్ష పెట్టాం, దీక్షకు అందరినీ కూడా పిలుస్తున్నాం. మీడియా సాక్షిగా కూడా మీడియా ద్వారా కూడా అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అది ఇవాళ మన జరిగిన పిఆర్సి ఎంప్లాయీస్ యొక్క ఉద్యమం గురించి సోషల్ మీడియాలో చూస్తే మాకన్నా బాగా అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాం, 58 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాలు పెంచాం. అనేక రకాలుగా ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో భాగం అని తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వాళ్ళకి అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, లోటు బడ్జెట్లు, 150,000 కోట్ల అప్పులు ఆ రోజుకు ఉన్నా వాళ్ళకి ఏమాత్రం లోటు లేకుండా చూశాం. ఇవాళ మొన్నటిదాకానేమో ఫిట్మెంటు సరిపోదన్నారు, రిటైర్మెంటు బెనిఫిట్స్ రావట్లేదన్నారు, పెన్షన్ రావట్లేదని గందరగోళం చేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఇసుకేస్తే రాలినంత ఒకటి అందరూ కూడా కడుపు మండి పాల్గొన్నారు. కానీ నాయకులు, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇవాళ అనేక సంఘాలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి, ఏదైతే ఒక 5గురో 6గురో ఉన్న నాయకులు వాళ్ళ లోపాయకారి ఒప్పందాలతో మిగతా వాళ్ళు పొట్టగొట్టారని సోషల్ మీడియాలో వాళ్లే చెప్తా ఉన్నారు. నేనేమంటాను, మాకు ఉద్యోగ సంఘాలు కొంతమందిని పెట్టుకున్నాయి, సరే వాళ్ళు సరిపోతే, వాళ్ళకి అన్నీ బాగుంటే, వాళ్ళు బాగుంటే మాకేమి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ మేము చేసింది ఏంటో చెప్పుకుంటాం. మీరు అసలు ఎందుకోసం ఉద్యమం చేశారు, ఎందుకోసం ఇవాళ ఏ ఒప్పందాలతో విత్డ్రా అయ్యారు అనేది రెండు వర్గాలుగా ఇవాళ కడుపు మండిని ఉపాధ్యాయ సంఘాలు, అనేకమైనటువంటి మున్సిపాలిటీ సంఘాలు, అనేక మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ఇప్పుడే అఖిలపక్షంగా ఏర్పడి ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. మాకు ద్రోహం జరిగింది, నాయకులు అమ్ముడు పోయారని చెప్పి ఇవాళ సంఘాలు వాళ్ళు అంటా ఉన్నారు. కానీ మేము ఉద్యోగ సంఘాలందరికీ చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని నమ్మించి మోసం చేసింది వైసీపీ. కొంతమంది నాయకులు అమ్ముడుపోయినా, కొంతమంది నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని మోసం చేసింది వైసీపీ, మీకు మేలు చేసింది టీడీపీ.
మీరే ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి, అలాగే ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారి హయాంలో మీరు ఏ విధంగా మీ సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఏ విధంగా మీకు మేలు జరిగింది, హెచ్ఆర్ఏ కానీ అలాగే ఫిట్మెంట్ కానీ, వయసు రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ, పెన్షనర్ల విషయం కానీ, ఇవాళ దారుణంగా మిమ్మల్ని మోసం చేసింది వైసీపీ. అది ఎంప్లాయీస్ గుండెల్లో ఉంది. మేము కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. మంచి జరిగేదానికి అన్ని రకాలుగా వాళ్ళకి మేము కూడా అండగా ఉంటాం, తెలియజేస్తాం. ఓకేనా? మనం ఏం చేస్తామా? మాట్లాడచ్చులేంగా ఇంటికి వెళ్ళి. నా పని కాదుగా ప్రసాద్, మా పని ఏంటంటే పెట్టమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, పోరాటం చేయటం, అంతే చాలు. వాళ్ళకి అనేక ఇప్పుడు ఫోన్ చేస్తే మంత్రి పలుకుతాడు, కొడాలి నాని ఇంటికి వస్తాడు, ఫోన్ చేస్తే వల్లభ నేను వంశీ ఇంటికి వస్తాడు, లేదంటే అయినా అయిపోతాయి ఫోన్లో. వాళ్ళు బయటికి వచ్చి మీడియాల ముందు లేదంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మాకైతే ఎవడు పలకడు కదా, మాకు కొడాలి నాని పలకడు, ఆడి బాబు పలకడు, ఆడి తాత పలకడు, ఇంకోడు పలకడు, కాబట్టి మాకు తప్పదు. మేము ప్రజా ఉద్యమం ద్వారానే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరుకుంటున్నాం. చేస్తేనే ఈ ప్రభుత్వానికి తెలుస్తుందని భావిస్తున్నాం. ప్రజాస్వామ్య బద్ధకంగా ఇప్పటికే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, రేపొద్దున ఇంకా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, చీఫ్ సెక్రటరీని కలుస్తాం, ఇంకా ఎవరైనా కలవాలో అందరిని కలుస్తాం, మంత్రులను కూడా కలుస్తాం. అందరూ ఒకళ్ళు రాలేదనో, ఒకళ్ళు బయట చెప్పలేదనో, బయటకు వచ్చి ఇవ్వలేదనో, బయటకు వచ్చి మాట్లాడలేదనో ఈ ఉద్యమం ఆగదు. రేపు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, వస్తే కలిసి నడుస్తాం, లేకపోతే ఆగే ప్రసక్తే లేదు. వంగవేటి మోహన రంగా గారి పేరు ఈ వెస్ట్ కృష్ణాకి పెట్టాల్సిందే, పెట్టే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విభజన ఏదైతే ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో, దీన్ని 26 జిల్లాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందో, అక్కడ స్థానికులను కానీ అలాగే అక్కడున్నటువంటి సంఘాలను కానీ, అక్కడున్నటువంటి రాజకీయ పార్టీలను కానీ ఏ మాత్రం కూడా వాళ్ళ అభిప్రాయం కానీ వాళ్ళ మనోభావాలను కానీ గౌరవించకుండా ఏకపక్షంగా 26 జిల్లాల విభజన కార్యక్రమాన్ని వైసీపీ ఒంటెత్తు పోకడతో, ఇదేదో తన సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం లాగా చేస్తా ఉంది, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అక్కడ ప్రాంతాల వారీగా అక్కడ స్వాతంత్ర సమరయోధులు గారండి, ఆ ప్రాంత ప్రజల ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి, ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానివ్వండి, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలంగా ఉండిపోయిన వాళ్ళు కానివ్వండి, అనేక మంది 13 జిల్లాల్లో ప్రముఖులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకోవట్లా, అసలు నువ్వు ఎవరి
ప్రయోజనం కోసం 26 జిల్లాల ప్రాతిపదిక ముందు తీసుకొచ్చావు. ఇవాళ నీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకతని, అవినీతిని, అసమర్థ పరిపాలనని ప్రజల దృష్టి మరలించడానికి ఇవాళ 13 జిల్లాల వ్యవహారం తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న క్యాసినో రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉలిక్కిపడ్డారు క్యాసినో వ్యవహారం చూసి. చీర్ గర్ల్స్, డాన్సులు, అర్ధనగ్ నృత్యాలు, కోట్ల రూపాయల మనీ లాండరింగ్, కోట్ల రూపాయల ప్యాకాట వ్యవహారం, క్యాసినో వ్యవహారం చూస్తే ఉరిక్కిపడితే దాన్ని దృష్టి మళ్లించడం కోసం, ప్రభుత్వ వ్యతిరేకతని దృష్టి మళ్లించడం కోసం ఈ 26 జిల్లాల ప్రాతిపదిక అనేది ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సూటుగా అడుగుతా ఉన్నా, మీరు చేసే 26 జిల్లాల ప్రాతిపదిక వల్ల ఒక్క అటెండర్కు కొత్త ఉద్యోగం వస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఒక అటెండర్ ఉద్యోగమైనా, ఒక చిన్న ఉద్యోగమైనా ఈ రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే పరిస్థితి ఉందా? ఉన్నవాళ్ళనే పీకేస్తున్నారు, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, కాంట్రాక్టింగ్ వాళ్ళని తీసేస్తున్నారు. అనేక విభాగాల్లో 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వట్లా, ఉట్టుకెగరలేనివాడు స్వర్గానికి ఎగిరినట్టు, అమ్మకన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు పట్టుచీర కొనిచ్చినట్టు ఇవాళ 26 జిల్లాలు అన్నారు. పోనీ ఈ 26 జిల్లాలు అక్కడ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు ఆ జిల్లాల కేంద్రాలు కానీ, ఆ జిల్లాల విభజన కానీ, ఆ జిల్లాలకి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల పేర్లను పెట్టి వాళ్ళని గౌరవించుకోవటం కానీ ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు గతంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోతే వెంటనే ఆయన పేరు పెట్టారు. సంతోషం కడపలో పెట్టుకున్నారు, మేమేమి అభ్యంతరం చెప్పలా. మరి ఈ రోజున శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అటు హిందూపూర్ కానీ, ధర్మవరం కానీ, రాజంపేట కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, అనేక జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలు చెప్పడానికి వస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తూ ఉంది? కనీసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి, రాజకీయ నాయకుల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ఎక్కడా ముందుకు రావట్లేదంటే ఇది వైసీపీ తన సొంత పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజన్ని 26 జిల్లాల ప్రాతిపదికకు తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా కేంద్రాలు నిర్ణయించుకుంటా ఉన్నారు, జిల్లా కేంద్రాలు పేర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వెంటనే ప్రజాభిప్రాయం తీసుకోండి, అక్కడ ప్రజల మనోభావాలు గౌరవించండి. శ్రీకాకుళంలో సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు అడుగుతా ఉన్నారు, దాన్ని తీసుకోండి. బాలయోగ పేరు గారు ఈస్ట్ గోదావరికి అడుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రంగారావు పేరు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు మీరు. ఎన్టీఆర్ పుట్టినటువంటి, ఎన్టీఆర్ నడివాడినటువంటి, ఎన్టీఆర్ బాల్యం గడిచినటువంటి ప్రాంతం ఈస్ట్ కృష్ణ. ఆయన బాల్యం గడిచింది అక్కడ, ఆయన పుట్టింది అక్కడ, ఆయన పెరిగింది అక్కడ. అలాంటిది ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ పెట్టవలసినటువంటి, ఎన్టీఆర్ పేరు పెట్టవలసినటువంటి పరిస్థితి. దానికి
ఆయన జన్మస్థలం అయినటువంటి ఎన్టీఆర్ గారి జన్మస్థలం అయినటువంటి ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడలో పుట్టి ఈ ప్రాంత పేద వర్గాల కోసం పనిచేసి ఒక కార్పొరేటర్గా ఒక శాసనసభ్యుడిగా ఏ పేదవర్గాల సమస్య కోసం పోరాడుతూ ఆ పేదవర్గాల సమస్య కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన రంగ గారి పేరు ఈ విజయవాడ కొత్త జిల్లాకి, వెస్ట్ కృష్ణా కొత్త జిల్లాకి పెడతాం అనేది సమంజసం. రాష్ట్రంలో అన్ని ప్రాంత ప్రజలు కూడా వంగవీటి మోహన రంగ గారి పేరు ఎక్కడైతే ఆయన పుట్టి, ఎక్కడైతే ఆయన పెరిగి, ఎక్కడైతే ఆయన ప్రాణాలు వదిలారో ఆ ప్రాంతానికి వంగవీటి మోహన రంగ గారి జిల్లాగా పేరు పెట్టాలని శ్రీకాకుళం నుంచి చిత్తూరు తిరుపతి వరకు కూడా సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలందరూ కోరుతా ఉన్నారు, ఆయన అభిమానులు రాష్ట్రం మొత్తం కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు కానీ దేశ జాతీయ నాయకులు కానీ ఎన్నున్నాయో తెలియదు, కానీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం లేనటువంటి ఊరు కానీ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఊళ్ళలో వంగవీటి మోహన్ రంగ గారిని చనిపోయిన 33 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుని ఇవాళకి విగ్రహాలు పెడుతున్నారంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. అసలు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఏదన్నా ఆ ప్రాంత ప్రజలు కోరిక మేరకు పేరు పెడితే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అదేనా చెప్పండి. పోని మాకు ఈ 10,000 కోట్లు లోటు వస్తుంది ఈ పేరు పెట్టినందువల్ల, లేదంటే మాకు ఆదాయం పోతా ఉంది, లేదంటే 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం పోతా ఉంది, పోనీ అదేనా చెప్పండి. అసలు ఇంతవరకు తాడేపల్లి నుంచి ఒక్క మాట మాట్లాడరు ఎవరు? ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వినతి పత్రాలు ఇస్తా ఉన్నా, ఎందుకు మీరు నోరు తెరవట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగ ఒక్క కాపులకే కాదు, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరందరికీ కూడా ఆయన పేరు పెట్టకపోతే మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రహీనులవుతారు. మీకు ముందే హెచ్చరిక చేస్తా ఉన్నాం, వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టకపోతే మీరు చరిత్రహీనులవుతారు వైసీపీ నాయకులు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలి, ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేనప్పుడు, ఇదేమి రెవెన్యూ ఇబ్బందులు లేనప్పుడు, భౌగోళిక ఇబ్బందులు లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఈస్ట్ కృష్ణాకి యుగ పురుషుడు మహానుభావుడు ఎన్టీఆర్ పేరు, వెస్ట్ కృష్ణాకి మహానుభావుడు బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాల్సిందే. పెట్టే వరకు విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇది మీరు జిల్లాల ప్రాతిపదికన తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపించాం, విజ్ఞాపన చేశాం, జిల్లా కలెక్టర్ గారిని కలిశాం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా అభ్యంతరాలు, మాకున్నటువంటి కోరిక, ఈ ప్రాంతవాసుల మనోభావాల కోరికల్ని అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే
దీని మీద వైసీపీ స్పష్టమైనటువంటి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రేపు ప్రభుత్వ మొన్నే చెప్పా మేము, మీరు కనుక మా డిమాండ్ పట్ల స్పందించకపోతే ఉద్యమ బాట తప్పదు అని చెప్పి మొన్న హెచ్చరించాం. ఇవాళ వరకు ఈ 10 రోజుల్లో ఎక్కడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. రేపు అందుకనే వంగవీటి మోహన్ రంగారి అభిమానులు స్పందించుకుంటే దీన్ని మరింత ఉధృతం చేసి సీఎం ఇంటి ముట్టడి కూడా వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కరెక్ట్ పని కాదు, విజ్ఞతతో ఉన్న వాళ్ళు చేసే పని కాదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఉండి పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లు, వాళ్ళ అభిమానులు, వాళ్ళని గౌరవించే వాళ్ళు, వాళ్ళ మనోభావాల్ని గౌరవించడం ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత. దాన్ని గనక మీరు చేయకపోతే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. రాబోయే రోజుల్లో సీఎం ఇంటి ముట్టడి ఉంటుంది. ఇంకా విజ్ఞప్తులు, వినతి పత్రాలు ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. దీని మీద స్పష్టమైన ప్రకటన చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే రిక్వెస్ట్ చేయలేదని అంటాం కూడా, అంటే మేము మీడియాకు వచ్చి ముందు మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు కూడా ప్రయత్నం చేసే ఉండే ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే మీడియా ముందు పబ్లిక్లో మేము ప్రతిరోజు ఉన్నాం కాబట్టి మేము రంగాగారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కొడాలి నానితో కానీ, వల్లభరేని వంశీతో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ వేలో ఒక ఫోన్ కాల్ మాట్లాడో, ఒక మెసేజ్ పెట్టో ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే మనం చూసాం ఇవన్నీ, మన డిసెంబర్ 26 కొడాలి నాని, వల్లభరేని వంశీ వీళ్ళందరూ వచ్చి రంగారి విగ్రహాలక్షకరణకి మరి కలిసి వెళ్తాం అన్ని చూశాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారో నాకు తెలియదు. బట్ వంగవేటి మోహన్ రంగ గారు ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో, ఒక కులానికో సంబంధించినటువంటి నాయకుడు కాదు. ఎవరి ప్రయత్నం చేసినా స్వాగతిస్తాం, ఎవరు చేయకపోయినా ఆగే ప్రసక్తి లేదు. వంగవేటి మోహన రంగ గారు పేరు వెస్ట్ కృష్ణాకి పెట్టే వరకు ప్రతిరోజు కూడా ఉధృతం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే ఇవాళ నిరసన దీక్షలు, రేపు రాబోయే రోజుల్లో నిరాహార దీక్షలు కూడా చేస్తాం. ఇంకా ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్తాం. ఇందాక చెప్పినట్టు సీఎం ఇంటికి కూడా వెళ్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అందరూ వస్తారండి, అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. రంగాగారి మీద అభిమానులు, రంగాగారి అభిమానులు అటు వైసీపీలో ఉన్నారు, లేదంటే ఇంకో పార్టీలో ఉన్నారు. ఎవరైతే అభిమానంతో కావాలని కోరుకుంటే వస్తారో వాళ్ళందరికీ కూడా పిలుస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. వస్తారో లేదో వాళ్ళ ఇష్టం, బట్ మా సైడ్ నుంచి అయితే అందరినీ కూడా రంగాగారి అభిమానులు ఏ కులంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అందరినీ కూడా రమ్మని మరొక్కసారి మీ ద్వారా కూడా వాళ్ళందరికీ
ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన అందుబాటులో లేరు కరెక్టే. ఇప్పుడు ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాం కదా, అందరినీ రమ్మంటున్నాం. బాధ్యత తీసుకొని ఇందాడు అన్నాం కదా, మేము మీడియా ద్వారా పబ్లిక్లో యాజిటేషన్ చేస్తున్నాం. ఒక గొప్ప నాయకుడు పేరు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని అలాగే వాళ్ల కోరికని మన్నించమని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన్నిస్తే ముఖ్యమంత్రి చరిత్రలో ఉంటాడు, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం, కానీ ఈ ప్రాంత వాసులుగా పోరాటం చేసేది ఖాయం, ఉద్యమించేది ఖాయం, ఈ ఉద్యమాన్ని ఉధృతి చేసేది కూడా ఖాయం. ఇదే మాట 15 రోజుల కింద చెప్పాం ఇక్కడ, మళ్ళా ఇవాళ చెప్తున్నాం. రేపు నిరసన దీక్ష పెట్టాం, దీక్షకు అందరినీ కూడా పిలుస్తున్నాం. మీడియా సాక్షిగా కూడా, మీడియా ద్వారా కూడా అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అది ఇవాళ మొన్న జరిగిన పిఆర్సీ ఎంప్లాయీస్ యొక్క ఉద్యమం గురించి సోషల్ మీడియాలో చూస్తే మాకన్నా బాగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాం, 58 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాలు పెంచాం. అనేక రకాలుగా ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో భాగం అని తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వాళ్ళకి అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, లోటు బడ్జెట్లు, 150,000 కోట్ల అప్పులు ఆ రోజుకు ఉన్నా వాళ్ళకి ఏమాత్రం లోటు లేకుండా చూశాం. ఇవాళ మొన్నటిదాకానేమో ఫిట్మెంటు సరిపోదన్నారు, రిటైర్మెంటు బెనిఫిట్స్ రావట్లేదన్నారు, పెన్షన్ రావట్లేదని గందరగోళం చేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఇసుకేస్తే రాళ్ళంతటి అందరూ కూడా కడుపు మండి పాల్గొన్నారు. కానీ నాయకులు, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇవాళ అనేక సంఘాలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి, ఏదైతే ఒక 5గురో 6గురో ఉన్న నాయకులు వాళ్ళ లోపాయకారి ఒప్పందాలతో మిగతా వాళ్ళు పట్టుకొట్టారని సోషల్ మీడియాలో వాళ్లే చెప్తా ఉన్నారు. నేను అంటాను, మాకు ఉద్యోగ సంఘాలు కొంతమంది పెట్టుకున్నాయి, సరే వాళ్ళు సరిపోతే, వాళ్ళకి అన్నీ బాగుంటే, వాళ్ళు బాగుంటే మాకేమీ వచ్చిన ఇబ్బంది లేదు. కానీ మేము చేసిన ఏంటో చెప్పుకుంటాం. మీరు అసలు ఎందుకోసం ఉద్యమం చేశారు, ఎందుకోసం ఇవాళ ఏ ఒప్పందాలతో విత్డ్రా అయ్యారు అనేది రెండు వర్గాలుగా ఇవాళ కడుపు మండిని ఉపాధ్యాయ సంఘాలు, అనేకమైనటువంటి మున్సిపాలిటీ సంఘాలు, అనేక మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ఇప్పుడే అఖిలపక్షంగా ఏర్పడి ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. మాకు ద్రోహం జరిగింది, నాయకులు అమ్ముడు పోయారని చెప్పి ఇవాళ సంఘాలు వాళ్ళు అంటా ఉన్నారు. కానీ మేము ఉద్యోగ సంఘాలందరికీ చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని నమ్మించి మోసం చేసింది వైసీపీ. కొంతమంది నాయకులు అమ్ముడుపోయినా, కొంతమంది నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మిమ్మల్ని మోసం చేసింది వైసీపీ, మీకు మేలు చేసింది టీడీపీ. మీరే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, అలాగే ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారి హయాంలో మీరు ఏ విధంగా మీ సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఏ విధంగా మీకు మేలు జరిగింది, హెచ్ఆర్ఏ కానీ అలాగే ఫిట్మెంట్ కానీ, వయసు రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ, పెన్షనర్ల విషయం కానీ, ఇవాళ దారుణంగా మిమ్మల్ని
మోసం చేసింది వైసీపీ, అది ఎంప్లాయీస్ గుండెల్లో ఉంది. మేము కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. మంచి జరిగేదానికి అన్ని రకాలుగా వాళ్ళకి మేము కూడా అండగా ఉంటాం, తెలియజేస్తాం. ఓకేనా? మనమేం చేస్తామ్మా? మాట్లాడచ్చలేంగా ఇంటికెళ్ళి. నా పని కాదుగా ప్రసాద్, మా పని ఏంటంటే పెట్టమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, పోరాటం చేయటం, అంతే చాలు. వాళ్ళకి అనేక ఇప్పుడు ఫోన్ చేస్తే మంత్రి పలుకుతాడు, కొడాలి నాని ఇంటికి వస్తాడు, ఫోన్ చేస్తే వాళ్ళ నేను వంశీ ఇంటికి వస్తాడు, లేదంటే అయినా అయిపోతాయి ఫోన్లో. వాళ్ళు బయటికి వచ్చి మీడియాల ముందు లేదంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మాకైతే ఎవడు పలకడు కదా, మా కొడాలి నాని పలకడు, ఆడి బాబు పలకడు, ఆడి తాత పలకడు, ఇంకోడు పలకడు, కాబట్టి మాకు తప్పదు. మేము ప్రజా ఉద్యమం ద్వారానే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కోరుకుంటున్నాం. చేస్తేనే ఈ ప్రభుత్వానికి తెలుస్తుందని భావిస్తున్నాం. ప్రజాస్వామ్య బద్ధకంగా ఇప్పటికే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, రేపొద్దున ఇంకా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, చీఫ్ సెక్రటరీని కలుస్తాం, ఇంకా ఎవరైనా కలవాలో అందరిని కలుస్తాం, మంత్రులను కూడా కలుస్తాం. అందరూ ఒకళ్ళు రాలేదనో, ఒకళ్ళు బయట చెప్పలేదనో, బయటకు వచ్చి ఇవ్వలేదనో, బయటకు వచ్చి మాట్లాడలేదనో ఈ ఉద్యమం ఆగదు. రేపు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం, వస్తే కలిసి నడుస్తాం, లేకపోతే ఆగే ప్రసక్తే లేదు. వంగవేటి మోహన రంగా గారి పేరు ఈ వెస్ట్ కృష్ణాకి పెట్టాల్సిందే, పెట్టే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తీసుకొచ్చినటువంటి జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో, దీన్ని 26 జిల్లాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందో, అక్కడ స్థానికులను కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కానీ ఏమాత్రం కూడా వాళ్ళ అభిప్రాయం కానీ వాళ్ళ మనోభావాలను కానీ గౌరవించకుండా ఏకపక్షంగా 26 జిల్లాల విభజన కార్యక్రమాన్ని వైసీపీ ఒంటెత్తు పోకడతో, ఇదేదో తన సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలాగా చేస్తా ఉంది, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అక్కడ ప్రాంతాల వారీగా అక్కడ స్వాతంత్ర సమరయోధులు గారండి, ఆ ప్రాంత ప్రజల ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి, ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానివ్వండి, ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలంగా ఉండిపోయిన వాళ్ళు కానివ్వండి, అనేక మంది 13 జిల్లాల్లో ప్రముఖులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకోవట్లా, అసలు నువ్వు ఎవరి ప్రయోజనం కోసం 26 జిల్లాల ప్రాతిపదిక ముందు తీసుకొచ్చావు, ఇవాళ నీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకతని, అవినీతిని, అసమర్థ పరిపాలనని ప్రజల దృష్టి మరలించడానికి ఇవాళ 13 జిల్లాల వ్యవహారం తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న క్యాసినో
రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉలిక్కిపడ్డారు క్యాసినో వ్యవహారం చూసి. చీర్ గర్ల్స్, డాన్సులు, అర్ధనగ్న నృత్యాలు, కోట్ల రూపాయల మనీ లాండరింగు, కోట్ల రూపాయల ప్యాకాట వ్యవహారం, క్యాసినో వ్యవహారం చూస్తే ఉరిక్కిపడితే దాన్ని దృష్టి మళ్లించడం కోసం, ప్రభుత్వ వ్యతిరేకతని దృష్టి మళ్లించడం కోసం ఈ 26 జిల్లాల ప్రాతిపదిక అనేది ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చింది, ఈ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సూటు కడుగుతా ఉన్నా, మీరు చేసే 26 జిల్లాల ప్రాతిపదిక వల్ల ఒక్క అటెండర్కు కొత్త ఉద్యోగం వస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఒక అటెండర్ ఉద్యోగమైనా, ఒక చిన్న ఉద్యోగమైనా ఈ రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే పరిస్థితి ఉందా? ఉన్నవాళ్లే పీకేస్తున్నారు, అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, కాంట్రాక్టింగ్ వాళ్ళని తీసేస్తున్నారు, అనేక విభాగాల్లో 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వట్లా, ఉట్టుకెగరలేనోడు స్వర్గానికి ఎగిరినట్టు, అమ్మకన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు పట్టుచీర కొనిచ్చినట్టు ఇవాళ 26 జిల్లాలు అన్నారు. పోనీ ఈ 26 జిల్లాలు అక్కడ ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు ఆ జిల్లాల కేంద్రాలు కానీ, ఆ జిల్లాల విభజన కానీ, ఆ జిల్లాలకి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల పేర్లను పెట్టి వాళ్ళని గౌరవించుకోవటం కానీ ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు గతంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోతే వెంటనే ఆయన పేరు పెట్టారు. సంతోషం కడపలో పెట్టుకున్నారు, మేమేమి అభ్యంతరం చెప్తున్నా. మరి ఈ రోజున శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అటు హిందూపూర్ కానీ, ధర్మవరం కానీ, రాజంపేట కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, అనేక జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలు చెప్పడానికి వస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తూ ఉంది? కనీసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి, రాజకీయ నాయకుల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా ఎక్కడా ముందుకు రావట్లేదంటే ఇది వైసీపీ తన సొంత పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విభజనని 26 జిల్లాల ప్రాతిపదికకు తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళకు అనుకూలంగా కేంద్రాలు నిర్ణయించుకుంటా ఉన్నారు, జిల్లా కేంద్రాలు పేర్లు కూడా వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వెంటనే ప్రజాభిప్రాయం తీసుకోండి, అక్కడ ప్రజల మనోభావాలు గౌరవించండి. శ్రీకాకుళంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు అడుగుతా ఉన్నారు, దాన్ని తీసుకోండి. బాలయోగ పేరు గారు ఈస్ట్ గోదావరికి అడుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రంగారావు పేరు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు మీరు. ఎన్టీఆర్ పుట్టినటువంటి, ఎన్టీఆర్ నడివాడినటువంటి, ఎన్టీఆర్ బాల్యం గడిచినటువంటి ప్రాంతం ఈస్ట్ కృష్ణ. ఆయన బాల్యం గడిచింది అక్కడ, ఆయన పుట్టింది అక్కడ, ఆయన పెరిగింది అక్కడ. అలాంటిది ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ పెట్టవలసినటువంటి, ఎన్టీఆర్ పేరు పెట్టవలసినటువంటి పరిస్థితి. దానికి ఆయన జన్మస్థలం అయినటువంటి, ఎన్టీఆర్ గారి జన్మస్థలం అయినటువంటి ఈస్ట్ కృష్ణాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడలో పుట్టి ఈ ప్రాంత పేద వర్గాల కోసం పనిచేసి ఒక కార్పొరేటర్గా, ఒక శాసనసభ్యుడిగా ఏ పేద వర్గాల సమస్య కోసం పోరాడుతూ ఆ పేద వర్గాల సమస్య
కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన రంగ గారి పేరు ఈ విజయవాడ కొత్త జిల్లాకి, వెస్ట్ కృష్ణా కొత్త జిల్లాకి పెడతాం అనేది సమంజసం. రాష్ట్రంలో అన్ని ప్రాంత ప్రజలు కూడా వంగవీటి మోహన రంగ గారి పేరు ఎక్కడైతే ఆయన పుట్టి, ఎక్కడైతే ఆయన పెరిగి, ఎక్కడైతే ఆయన ప్రాణాలు వదిలారో ఆ ప్రాంతానికి వంగవీటి మోహన రంగ గారి జిల్లాగా పేరు పెట్టాలని శ్రీకాకుళం నుంచి చిత్తూరు తిరుపతి వరకు కూడా సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలందరూ కోరుతా ఉన్నారు, ఆయన అభిమానులు రాష్ట్రం మొత్తం కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు కానీ, దేశ జాతీయ నాయకులు కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం లేనటువంటి ఊరు కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఊళ్ళలో వంగవీటి మోహన్ రంగ గారిని చనిపోయిన 33 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఇవాళకి విగ్రహాలు పెడుతున్నారంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. అసలు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఏదన్నా ఆ ప్రాంత ప్రజలు కోరిక మేరకు పేరు పెడితే ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అదేనా చెప్పండి పోనీ. మాకు ఈ 10,000 కోట్లు లోటు వస్తుంది ఈ పేరు పెట్టినందువల్ల, లేదంటే మాకు ఆదాయం పోతా ఉంది, లేదంటే 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం పోతా ఉంది,